माजी मंत्री तुम्मले नागेश्वरराव निवास अभिमानुल कोलाहलम नेलकोंदी उम्मडी खम्मम जिल्ला आयन अभिमानुलु तरली वस्तुन्नारु। माजी मंत्री तुम्मले नागेश्वरराव निवासानिकी की पोंगुलेटी श्रीनिवास रेड्डी वच्चारु। तुम्मलतो आयन भेटी अय्यारु। तुम्मले कांग्रेस पार्टी चेरडं दादापु खायमैंदी। ई क्रमंलो तुम्मले पोंगुलेटी भेटी की प्राधान्यत संतरिंचुकुंदी। మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు ఊహాగానాలతో అనుచరులు ఇంటికి చేరుకున్నారు। అభిమానులు అనుచరులతో చర్చించి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని తుమ్మల అన్నారు। అభిమానుల అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తానని చెప్పారు। కాంగ్రెస్ పార్టీ తనను ఆహ్వానించిందని అన్నారు। माजी मंत्री तुम्मले नागेश्वरराव निवासम वद्द अभिमानुल कोलाहलम नेलकोंदी उम्मडी खम्मम जिल्ला नुंची आयन अभिमानुलु तरली वस्तुन्नारु। माजी मंत्री तुम्मले नागेश्वरराव निवासानिकी पोंगुलेटी श्रीनिवास रेड्डी वच्चारु। तुम्मलतो आयन भेटी अय्यारु। तुम्मल कांग्रेस पार्टीलो चेरडं दादापु खायमैंदी। ई क्रमंलो तुम्मल पोंगुलेटी भेटीकी प्राधान्यत संतरिंचुकुंदी। మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు హగానాలతో అనుచరులు ఇంటికి చేరుకున్నారు। అభిమానులు అనుచరులతో చర్చించి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని తుమ్మల అన్నారు। అభిమానుల అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తానని చెప్పారు। కాంగ్రెస్ పార్టీ తనను ఆహ్వానించిందని అన్నారు। माजी मंत्री तुम्मले नागेश्वरराव निवासम वद्द अभिमानुल कोलाहलम नेलकोंदी उम्मडी खम्मम जिल्ला नुंची आयन अभिमानुलु तरली वस्तुन्नारु। माजी मंत्री तुम्मले नागेश्वरराव निवासानिकी पोंगुलेटी श्रीनिवास रेड्डी वच्चारु। तुम्मलतो आयन भेटी अय्यारु। तुम्मल कांग्रेस पार्टीलो चेरडं दादापु खायमैंदी। ई क्रमंलो तुम्मल पोंगुलेटी भेटीकी प्राधान्यत संतरिंचुकुंदी। మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మార్పు ఊహాగానాలతో అనుచరులు ఇంటికి చేరుకున్నారు। అభిమానులు అనుచరులతో చర్చించి పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకుంటానని తుమ్మల అన్నారు। అభిమానుల అభిప్రాయానికి అనుగుణంగా నడుస్తానని అన్నారు। కాంగ్రెస్ పార్టీ తనను ఆహ్వానించిందని చెప్పారు। ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు। నాగేంద్ర, సుమిత్ర, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కొత్త శకానికి ఈ రోజు తెరచినట్లయింది। బీఆర్ఎస్ పార్టీలో పరస్పర వైరుధ్యంతో ముందు సాగిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు ఉమ్మడి శత్రువు కేసీఆర్ పై యుద్ధానికి చేయి చేయి కలిపారు। ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు ఇంటికి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్వయంగా వచ్చి ఆయనని ఘనంగా సత్కరించి కాంగ్రెస్ పార్టీలోకి చేరమని మరోసారి ఆహ్వానం పలకడం ఈ రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారుతా ఉంది। నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు పాలేరు టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారనే ఆలోచన చేస్తున్న సందర్భంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం పలికారు। ఇటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తుమ్మల ఖమ్మంలో తన స్వగృహానికి చేరుకునే అంశాలతోటి తాను రేవంత్ రెడ్డితో చర్చించిన అంశాలపై మరోసారి చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకుంటున్న సందర్భంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తుమ్మల ఇంటికి రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయంగా మారుతా ఉంది। వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీలో పొంగులేటి తుమ్మల మధ్య పరస్పర వైరుధ్యం శత్రుభావంతో మెలిగిన పరిస్థితి, అటువంటి వారు ఇప్పుడు కేసీఆర్ ని ఉమ్మడి శత్రువుగా భావించి
వీరిద్దరు ఏకం అవడం కాంగ్రెస్ పార్టీలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకోవడం మాత్రం ఒక హాట్ టాపిక్ గా మార్తా ఉంది సుమిత్ర అంటే నాగేందర్ అభిమానులతో చర్చించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటానని ఒకవైపు అలాగే కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైందని మరోవైపు వస్తుంది అంటే దీనిపైన క్లారిటీ ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది అధికారికంగా ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చినట్టే కనిపిస్తా ఉంది సుమిత్ర నిన్న రేవంత్ రెడ్డి తుమ్మలని కలిసిన సందర్భంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీలో లభించే గౌరవ మర్యాదలు తుమ్మల నాగేశ్వరరావుకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు అంశంపై చాలా స్పష్టంగా చర్చించిన తెలుస్తా ఉంది ఇదే సందర్భంలో తుమ్మల నాగేశ్వరరావుతో ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా తుమ్మల ఇంటికి వచ్చి సుదీర్ఘంగా భేటీ అయ్యారు ఆ భేటీ అనంతరం తుమ్మల పొంగులేటి ఇద్దరు కలిసి ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు తామిత్తరం ఖమ్మం జిల్లా రాజకీయాలను మలుపు తిప్పేందుకు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేసీఆర్ కి వ్యతిరేకంగా పోరాటేందుకు ఏకమవుతున్నామని ఉమ్మడిగా చేసిన ప్రకటన ఇద్దరు కాంగ్రెస్ లో కలిసి పనిచేస్తానందానికి చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు కనిపిస్తా ఉంది తుమ్మల ఈ కాంగ్రెస్ లో చేరడం అనేది ఖాయమైన ఆయన రాహుల్ గాంధీ సమక్షంలో వచ్చే మూడు రోజుల్లో భారీ అనుసరణతో ఢిల్లీలో చేరుతున్నారు ఈ సందర్బంగా ఏం చేయాలి ఎటువంటి కార్యాచరణ అమలు చేయాలనే అంశంపైనే ఇప్పుడు పొంగులేటి తుమ్మల కలిసి చర్చించినట్టుగా ఆయన అంచనాలు చెప్తున్నారు సుమిత్ర అలాగే నాగేందర్ ఒకవేళ తుమ్మల కాంగ్రెస్ లో చేరిన తర్వాత ఎలాంటి ప్రాధాన్యత ఉండబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం కూడా పూర్తయిపోయింది అంటే నెక్స్ట్ ఎలా ఉండబోతుంది సుమిత్ర కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్నా వారు ఎట్టి పరిస్థితుల్లో దరఖాస్తు చేసుకుంటేనే పరిశీలిస్తామని కాంగ్రెస్ అధిష్టానం చెప్పింది ఇటువంటి పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా అంతంగా భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి ఏకంగా ఇల్లంగి లాంటి నియోజకవర్గాల్లో 30 పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అయితే తుమ్మల నాగేశ్వరరావు విషయంలో దరఖాస్తు చేయడం దాన్ని పరిశీలించడం ఇవన్నీ ఉండకపోవచ్చు ఎందుకంటే ఆయన 4 దశాబ్దాల సీనియర్ రాజకీయ నాయకుడు కేసీఆర్ చంద్రబాబు సమకాలికుడిగా ఉన్నాడు అటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సమస్త గౌరవం ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పిన మీదటే ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు పార్టీ టికెట్ కేటాయింపు ఆయన పోటీ చేయడం ఇవన్నీ కూడా చాలా ఫార్మల్ గా జరగబోతున్నాయని కూడా ఆయన అంచనాలు చెప్తున్నారు ఆయన పాలేరు నుంచే బదిలీ దిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టు కూడా అంచనాలు చెప్తున్నారు సుమిత్ర అలాగే నాగేందర్ తుమ్మల కూడా అధికారికంగా ఒకసారి కాంగ్రెస్ లో చేరిపోయిన తర్వాత ఖమ్మంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది సుమిత్ర ఇప్పటికే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలమైన ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా పేరుగాంచింది గడిచిన 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు 10లో 9 స్థానాల్లో కూడా కాంగ్రెస్ దాని అనుబంధ పార్టీల అభ్యర్థులే గెలుపొందిన పరిస్థితి ఈసారి ఎన్నికల్లో కూడా అదే పునరావృతం అవుతుందని అందరూ భావిస్తున్నారు ఒకవైపు ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరడం తాజాగా తుమ్మల నాగేశ్వరరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో ఇద్దరు బలమైన నాయకులు చేరడం వల్ల ఖమ్మం కాంగ్రెస్ లో ఒక జోష్ కనిపిస్తా ఉంది వీరి చేరికతో ఖమ్మం కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో మరింత ఉత్సాహంతో ముందుకు అవకాశం ఉందని కూడా కార్యకర్తలు భావిస్తున్నారు సుమిత్ర అంటే ఖమ్మం చాలా ఛాలెంజ్ గా తీసుకుంటున్నారు బీఆర్ఎస్ కూడా అక్కడ బీఆర్ఎస్ పరిస్థితి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా చూస్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నాగేందర్ ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి కాంగ్రెస్ లో చేరారు 10కి 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అసెంబ్లీ గేట్ టోకెన్ ఇచ్చేది లేదంటే ప్రజ్ఞ చేస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు 10 నియోజకవర్గాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలవాలనే లక్ష్యంతో ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తి చేశారు అభ్యర్థుల ప్రచారం కూడా ప్రారంభించారు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి వాటిని తిప్పుకొచ్చేందుకు కాంగ్రెస్ లో చేరుతున్న ఈ 2 నేతలు ఎలాంటి వ్యూహం అమలు చేయబోతున్నారు ఎవరిది పరిచయం ఉండబోతుంది అనేది రానున్న తేదీల్లో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది ఏ రాష్ట్రం 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 ఏ రాష్ట్రం